ప్రజెంట్ ఉన్న ఈ రచయితలు కానీ రైటర్స్ కానీ పాటలు రాసేవాళ్ళు కానీ చాలా వరకు ట్రెండ్కి తగ్గట్టు వర్డ్స్ యూస్ చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నారు ఇప్పటికీ కూడా తెలుగు భాష ఇంత న్యాచురల్గా అప్పుడు పూర్వ వాడుక భాషలో ఎలాంటి పదాలు ఉన్నాయో ఇంత చక్కగా తెలుగు భాషలో ఉన్నటువంటి పట్టుత్వం ఇంత కరెక్ట్గా ఎలా సార్ అంటే చిన్నప్పటి నుండి కూడా మీరే అన్నారు కదా ఒకవైపు శివ శివ అనే గ్రంథాన్ని ఉన్నారు కాబట్టి మొత్తం నా చరిత్ర అంతా కూడా తెలుసుకుని వచ్చారు అంటే నాకు ఒక మాట గుర్తుంది గాలిబ్ గారు ఒక మాట మేర వాళ్ళ ఇల్లు మసీద్ పక్కన ఉండేదంట మసీదు పక్కన ఉంది కాబట్టి ఆయన ఒక మాట రాశాడు ఏంటంటే నేను గుడి ప్రక్క గేహమ్ములోన నుండి నేను గుడి ప్రక్క గేహమ్ములోన నుండి బ్రహ్మకే నేను ప్రక్కింటి వాడమేంటి అన్నారు బ్రహ్మకు ఆయన పొరిగింటి వాడంట అట్లాగే నేను సరస్వతికి శివుడికి పొరిగింటి వాడిని ఒకవైపు సరస్వతి ఒకవైపు శివాలయం గ్రంథాలయం శివాలయం ఉండేది ఆ ఆలయాల పుణ్యం వల్ల నేను నాలో సాహిత్యాభిలాష రావడం తెలుగు భాష మీద ఒక మక్కువ ఒక సాధికారత సంపాదించుకోవడానికి ఒక పట్టుదల ఏర్పడడం అనేది కూడా ఆ రెండు ముఖ్యంగా గ్రంథాల పుస్తకాలు బాగా చదివాను చిన్నప్పుడు మీకు తెలుసో తెలీదో చిన్నప్పుడు బొమ్మరిల్లు చందమామ బుజ్జాయి బాలమిత్ర లాంటి పుస్తకాలు చాలా బాగుంటాయి పిల్లల పిల్లల భాషలో పిల్లల స్థాయిలో చాలా మంచి కథల పుస్తకాలు అవి ఆ పుస్తకాలు చదివి బాల సాహిత్యం అంతా క్షుణ్ణంగా అభ్యసించడం వల్ల నాకు తెలుగు భాష మీద కాస్త పట్టు ఏర్పడింది దాంట్లోని మాధుర్యం నాకు అర్థమైంది ఆస్వాదించగలిగాను అందుకోసమే ఇప్పటికి కూడా ఆ పునాది మీదే ఆ తెలుగు భాష పునాది మీదే ఈరోజు నా తెలుగు పాట భవంతి నిలబడింది ఓకే అట్లాగే తెలుగు భాష గొప్పతనం చెప్పాలంటే ఎన్ని ఉదాహరణలైనా చెప్పొచ్చు ఎంతోమంది ఉటంకించిన విషయాలు కూడా చెప్పొచ్చు ఆల్రెడీ ఒక సినిమాలో మీరు తెలుగు భాష యొక్క గొప్పతనం కూడా పాడారు అది రాశాను దానికి ముందు నాకు తెలుగు భాష గురించి గొప్పతనం గురించి ఒక మహానుభావుడు కవి సామ్రాట్ విశ్వనాథ గారు ఒక మాట చెప్పారు ఏంటంటే తెలుగు భాష ఎలా ఉంటుందంటే ఆయన మాటల్లో ఒక్క మీద పాడునట్లు ఒక్క సంగీత మీద పాడునట్లు భాషించినప్పుడు వినిపించు భాష విస్పష్టముగ నెల్ల వినిపించున్నట్లు స్పష్టోచ్చారణంబున నొనరు భాష రసభావముల సమర్పణ శక్తి ఎందు అమర భాషకు దీటైన భాష జీవులలోనున్న చేవయంతో ఈ చమత్కృతి పలుకులను సమర్పించు భాష భాషలో ఒక పది తెలిసిన ప్రభువు చూచి భాషయన నిద్ది అని చెప్పబడిన భాష తనర ఛందస్సులోని యందము నడక తీర్చి చూపించున్నట్టుది తెలుగు భాష అన్నారు తెలుగు భాష గొప్పతనాన్ని ఎంతో అందంగా చెప్పారు అట్లాగే డాక్టర్ సినారాయణ రెడ్డి గారు ఆయన ఏమన్నారంటే భాషే నేను తెచ్చుకున్న తీయని వరం భాషే నేను తెచ్చుకున్న తీయని వరం భాషే నేను కట్టుకున్న జీవన గోపురం నా ఇంటి వివృత గవాక్షం భాష నా కంటి వినిర్మల కటాక్షం భాష అన్నారు కాలోజి గారు ఏమన్నారు తెలుగు భాష గురించి అంటే తెలుగు భాష మర్చిపోతూ అది మరుగున పడుతున్న సందర్భంలో ఒక ఆవేదన పూరితంగా ఒక మాట చెప్పారు కాళోజీ గారు ఏమి భాష అనేది ఏమి వేషమురా ఈ భాష ఈ వేషం ఎవరి కోసమురా అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అన్నాడు ఇతర భాషలు నేర్చుకొని ఇతర భాషల వ్యామోహంలో పడిపోయి తెలుగు భాషను మర్చిపోతున్నావు ఇదేం బుద్ధి రానిది ఇదేం పద్ధతి రానిది అని చెప్పేసి ఆయన కొంచెం ఆవేశపూరితంగా ఆవేదనభరితంగా ఆయన చెప్పారు శ్రీశ్రీ గారు అన్నారు పదవోయి తెలుగువాడ అదే నీ తెలుగు మేడ పదవోయి తెలుగువాడ అదే నీ తెలుగు మేడ సంకెళ్ళు లేని నేల సంతోష చంద్రశాల అన్నాడు తెలుగు గురించి సరే మన తెలుగు కవులు తెలుగు గురించి ఎంతైనా చెప్తారు ఎందుకంటే మాతృభాష కాబట్టి మాతృభాష మీద అందరికీ మమకారం ఉంటుందిగా చెప్తారు కానీ పరభాషా కవులు కూడా చెప్పారు తమిళ్లో సుబ్రహ్మణ్య భారతి గారు ఒక గొప్ప కవి ఉన్నారు ఆయన కవే కాకుండా పాత్రికేయుడు అట్లాగే జాతీయోద్యమ పోరాట వీరుడు అట్లాగే సంఘ సంస్కర్త ఆయన మన కందుకూరు వీరేశలింగం గారికి గురజాడ అప్పారావుకి దాదాపు సమకాలికుడు ఆయన తమిళంలో తమిళంలో ఏం చెప్పారంటే తెలుగు గురించి చెప్పారు తమిళ భాషలో ఓకే తమిళ భాషలో ఒక పాట రాస్తూ దాంట్లో తెలుగు గురించి చెప్పారు అది చెప్పాలి అది మన తెలుగు వాళ్ళకందరికీ తెలియాలి సింధునదిలే சேர நன்னாட்டிலும் பெண்களுடனே சுந்தர தெலுங்கு நில் பாட்டிசைத்து தோழிகள் விளையாடி வருவோம் சிந்து நதியின் மிசை நிலவினிலே టిలం పెళ్ సుందర తెలుగు పాటిసతీగలు విలయాడి వరు అంటే సింధూ నది తీరంలో వెన్నెల సంగీతం వినబడుతు వెన్నెల సంగీతం వినిపిస్తూ ఉంటే కేరళ అమ్మాయిలు ఆడుతూ ఉంటే సుందర తెలుగులో ఒక పాట పాడుతూ స్నేహితులందరితో కలిసి ఆడి పాడుదామా ఎంత మంచి బ్యూటిఫుల్ తెలుగు ఎంత సుందరంగా ఎంత మధురంగా ఉంటుంది అనేది తమిళ కవి చెప్పాడు అంటే పక్క భాష పొరుగు రాష్ట్రాల కవులు మన మన భాష గురించి మన భాష గొప్పతనాన్ని తీద గురించి వాళ్ళు చెప్తున్నారు మన భాషను ఈరోజు మనం మర్చిపోయే దుస్థితి మన మన రాష్ట్రాల్లో ఏర్పడింది కాబట్టి జాగ్రత్తగా మన భాషను మనం కాపాడుకుందాం ఒక చోట నేను రాశాను అచ్చుల్లా అచ్చంగా హల్లుల్లా అల్లరిగా రెండు రాష్ట్రాల వాళ్ళు ఉన్న మనం రెండు రాష్ట్రాల ప్రజలు ఉన్నాం సోదరు మనం మన సోదరులమే అనదమ్ములమే అచ్చుల్లా అచ్చంగా హల్లుల్లా అల్లరిగా కలిసి ఉండే వర్ణాలం వెలుగుందే వేదాలం తెలుగంటే అతి ప్రాచీనం తెలుగే లేరా ఆధునికం తెలుగంటే అతి ప్రాచీనం తెలుగే లేరా ఆధునికం భాషే బలహీనం అయితే బంధం కాదా బలహీనం అన్నాను భాష బలహీనమైపోతే బంధం బలహీనమైపోతుంది మా పెదాల నుంచి వచ్చింది అమ్మా గుండెలోంచి చూచింది అట్లాగే ఆ బంధం పైపైనే ఉంటుంది పెదాల నుంచి వచ్చిన బంధం పైపైనే ఉంటుంది గుండెలోంచి వచ్చిన బంధం గుండె స్పందన గుండె చప్పుడు గుండె సవడు ఉన్నంతకాలం ఆ బంధం బలోపేతంగా ఉంటుంది అట్లాగే నేను ఇంతమంది కవులు తెలుగు గురించి చెప్పారు కదా నేనేం చెప్పానంటే తెలుగంటే తెలుగంటే నా గతపు గుండె ఘోష తెలుగంటే నా వర్తమాన శ్వాస తెలుగంటే నా భవిత పైన ఆశ తెలు నా గతపు గుండె ఘోష తెలుగంటే నా వర్తమాన శ్వాస తెలుగంటే నా భవిత పైన ఆశ అట్లాగే మీరు అన్నారు తెలుగు భాష గురించి ఒక పాట కూడా నేను రాశాను తెలుగు భాష తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా అమ్మ అన్న పిలుపులోన అనురాగం జనిస్తుంది నాన్న అన్న పదములోన అభిమానం ధ్వనిస్తుంది మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది అన్న మాట మనసు లోతుల్లో నిలుస్తుంది ఆంటీ అంకుల్లోన ఆత్మీయత ఎక్కడుంది పరభాష జ్ఞానాన్ని సంపాదించు మే పది నా పుట్టినరోజు ఈ నెల నాకంటే ముందు మే ఏడు రోజు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జన్మించారు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జన్మించిన మే ఏడు రోజు ఆయన ఏమన్నారో తెలుసా మన భాష గురించి మన భాషగా మాతృభాష గురించి ఏమన్నారంటే మన ఇంటి కిటికీలు ధారాళంగా తేరుద్దాం మన ఇంటి కిటికీలు ధారాళంగా తేరుద్దాం పరభాష పర సంస్కృతి యొక్క గాలులను హాయిగా ఆహ్వానిద్దాం పరభాష పర సంస్కృతి యొక్క గాలులను పవనాలను హాయిగా ఆహ్వానిద్దాం కానీ ఆ గాలుల తాకిడికి నువ్వు కొట్టుకుపోకుండా జాగ్రత్త పడు అన్నారు పరభాషా జ్ఞానాన్ని సంపాదించు పరభాషా జ్ఞానాన్ని సంపాదించు కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా కొంత రుణం తీర్చరా కొమ్మల్లోని పక్షులన్నీ తమ కూతను మార్చుకు భూమిపైన ప్రాణులేవి తమ భాషను మరచిపో మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు అది భాషారాలను మింగేయ్యొద్దు తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా ఉగ్గుపాల భాష పలికేందుకు సిగ్గుపడకురా వెనక్కి తగ్గమాకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం